ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడాడిన డ్రామానా? అవునా, చంటిగాడు రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా చెప్పకూడదు అనుకున్నానే చెప్పేశానా? జస్ట్ మిస్ నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీకు తెలిసి పెట్టండి. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య ఆర్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాని. ఓ చాలా పెద్దవాడు వచ్చింది. అవాడి పేరేంట? ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లు అన్ని పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్న ముందే తెలుసు. రేవతి, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ కదా, ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు చూస్తే మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దనాన్న, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు, నువ్వేనా చెప్పేద్దావనా? చెప్తాను. చిన్నా అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు. చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను, ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సంపన్న సారథి పట్టపోయి కృష్ణరావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మమ్మీయా, నేను ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను, కనీసం 5,000. మంచి పిల్ల ఉన్నాయి కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేను రా. చెప్పరా. రే, రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లకు వెళ్ళంతు ఒక్కడు ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా. మరి నువ్వు? రే, ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీల్లో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి మెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటే ఆడు ఇంకోటి మాట్లాడతాడంటే సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పే అమ్మ వయసు ఆర్డర్ చేయనా? రే, ఏంట్రా మీకు తొందర, నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తానా రానివ్వరా? డిబార్స్ చేసేసారు, మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కింద అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. పెద్దనాన్న గారు వస్తున్నాడు. రానరా, లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా, అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను నువ్వు.
అనయ్య ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుజాయ్. మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లెండి చెప్పండి. అమ్మా, ఇప్పటిదాకా నాకు నువ్వే లేవు అనుకున్నారు, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా, నన్ను కూడా గొడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడడానికి. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే, వెళ్తున్నా. బ్లాక్మెయిల్ చేయొద్దు. మార్క్స్ లిస్ట్ సార్, ఇది 9848 67. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా సార్? ఎకనామిక్స్ అయితే 72% వస్తాయండి. లెక్చరర్ మోహన్ యాసిడ్ కొడతాను బెదిరించి, కాపీ రాస్తా ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్ సార్. కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్ట్ ఏరియర్స్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవడం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయిలు అంటే నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, తీసి ఇవ్వడానికి పిలిచాం. ఎస్ ఇవ్వండి. నాకేంటి ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి అని వెళ్ళిపోతానండి. ఫాదరేగా ప్లీజ్ రొక్క, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాం చేయండి, మాట్లాడతామండి. గెట్ అవుట్, టేక్ ట్రీస్ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఇడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరస్పాండెంట్కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా, అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. డెఫినెట్ గా ఇస్తాను. సరేగాని మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ అరపండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు? ఎరగల గాంధీ గారి ఫోటో ఇంట్లో ఒకతి, గ్రీన్ పార్క్ లో ఒకతి, ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా, నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కురవడు సార్, మార్కులు రాకపోతేంటి సార్? బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్త పుట్ల పడేసుకోవడానికి సార్? అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికి కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో,
నా తండ్రి. ఇంకా వీడి కదలంటున్నావమ్మా? అది కాదు నాన్న, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నారు. ఏ నువ్వు ఆగ్రా చేయనందుకు? వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నాన్న. దీన్ని కండడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకు లోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేటు పిల్లకి సరిగ్గా అర్థం కాలా. రే నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏయ్ ఏంటి పంచాయతీలు, బంగారం లాంటి పిల్లల్ని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి ఇక్కడి నుంచి పదండి. చెప్పకూడదంతా చెప్పేసప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, రామ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? హలో చెప్పండి డాక్టర్. ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుంది జూబ్లీల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్లో ఉండుంటుంది. థ్యాంక్స్ రబా. అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే. వాట్? ఆల్రెడీ ఇచ్చేశానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం వేరు 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 crores. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 crores. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేం పీకలేవు. సార్ మీరు డీకే అయితే నేను కేడీ. అమ్మాయిని చంపలే, సేఫ్గా ఉంచా. ఎవటా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
అటు చూస్తానంట్రా. సార్ ఎందుకు ఇంత ఆలోచిస్తారు? మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, సార్ మాకంత డబ్బు అవసరం లేదు సార్. మొత్తం 10 మంది ఉన్నాం, 10 కోట్లు ఇవ్వండి చాలు. అమ్మాయి ఎక్కడుందో మాకు తెలుసు సార్, మేము చంపేస్తాం. ఇస్తాను, ముందు ఆ అమ్మాయిని చంపే. సార్ 2 మినిట్స్ సార్. ఆక్సిజన్ మాస్క్ తీసే, వాడిని కూడా వదలద్దు. నువ్వు చేస్తుంది నాకు ఓకే కాదు. ఇంతకేంట్రా నువ్వు పిచ్చివాళ్ళ పరిగెత్తడం ఏంటి? నువ్వేమైపోతావునని భయం వేసిందిరా? తన కోసం చచ్చిపోతావా? చెప్పురా, చెప్పు, చచ్చిపోతావా? వినీరా, నా బాధ తనకు కూడా తెలియాలి కదా. ఎక్కడుందిరా అమ్మాయి? ఎక్కడుంది అమ్మా? తల్లి, నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నా ప్రాణాలంటు పెట్టైనా నీకు ప్రాణం పోస్తాను, కానీ దయ చేసి వాడితో మాత్రం ఆడుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్. శ్రవంతి, 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 శ్రవంతి.